ఇదే రాజమండ్రి గ్రామానికైనా స్కెచ్. ఇదిగో ఇక్కడే మన రిసార్ట్ కట్టబోతున్నాం. బట్ మిస్టర్ రాజేంద్రన్, ఈ స్థలంలో కాలనీ ఉంది కదా, అదేలా క్లియర్ చేస్తావు? ధైర్యంగా ఉండండి సుధాకర్ బాయ్, కాలనీని ఒకే నైట్లో క్లియర్ చేస్తాను. ఇదో వీడు మన మనిషిలే చాలు. మన పార్ట్నర్షిప్ మిమ్మల్ని నమ్మే ఉందని అర్థం చేసుకోండి. 70% మేమే ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే. ఏంటి ప్రాబ్లం? ఈ రాజేంద్రుడిని ఎదిరించి రాజమండ్రిలో ఒక్క సమస్య ఉండదు. రక్షణ అయినా సరే, గొడవ అయినా సరే, అన్నీ నేనే. నమస్తే బావా, సారీ డిస్టర్బ్ చేసిన దానికి క్షమించండి. ఒక నిమిషం బయట ఉంటారా? ఎందుకు ఒక నిమిషం బయటకు వెళ్దాం, వాళ్ళు ఇక్కడే ఉన్ని. నేను నీకు ఒక లేడీ చెక్ ఇచ్చాను కదా, ఆ చెక్ ఇవ్వు. ఇవరా, ఇది నీ దగ్గర నుంచి తీసుకున్న 400,000 రూపాయలు, ఇదిగోండి. ఇప్పుడు మన ఇద్దరు మధ్యలో ఉండే లెక్క తీరిపోయింది, ఇంకా ఒక లెక్క బాకీ ఉంది. పేద అమ్మాయిల్ని పెట్టుకునేలాగా చెక్కులు తీసుకుంటున్నావు కదా, అది ఇకపై మన గ్రామంలో జరిగిందంటే చంపేస్తాడు బాసు. రండ్రా వెళ్దాం. ఐఎమ్ సారీ, మనం ఈ డీల్ని సబరి కమ్ సర్ ప్లీజ్ సార్. మీ అన్నకి నొప్పి వచ్చినట్టు చేయాలంటే నిన్ను ఏమైనా చేయాలి. నాతో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందని వాడు తెలుసుకోవాలి. ఏమిటి, తలుపు తీయండి, తలుపు తీయండి, తలుపు తీయండి, ఏమిటి, తలుపు తీయండి, ఏమిటి, ఏమిటి, తలుపు తీయండి. ఏమిటి వద్దండి. ఎక్కడ్రా రాజేంద్రన్? నాకు తెలియదండి. ఇంట్లో కూడా లేదు. వాడెక్కడ దక్కున్నా కనుక్కోవాల్సిందే. బండిదీరా. ఇన్ని రోజులు మనం కలిసి ఉండాల్సింది. ముంబైలో మనం కలిసి ఉండుంటే వాణ్ణి ఎప్పుడూ అంతం చేసుండేవాళ్ళం. నాకు చిన్న అనుమానం, వాడి మీద పగ తీర్చుకోవడానికి నువ్వు నీ భార్యని ఎంత ఆలోచించినా అది మాత్రం అర్థం కావడం లేదు.
తనతో జీవించడానికి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా? లేదు, అనుభవించడానికే. ఏమైంది? బాస్ చాలా కోపంగా తిరుగుతున్నాడు. తన కోసం ఏం చేయడానికైనా ఊరు వాళ్ళు ఒకటయ్యారు. వాడు మనని వెతుక్కుని ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. రాన్లే, వాడు ఎప్పుడు వస్తాడనే నేను కాసుకుని ఉన్నాను. ఇకపై ఊళ్ళో ఇద్దరిలో ఒకరే ఉండాలి. ఊరంతా వెతికి చూశాను కానీ కనపడలేదు. నాకు తెలిసి వాడు పారిపోయాడు. నీకు భయపడి? లేదు, వాడు అలా భయపడి పారిపోయేవాడు కాదు. గుర్తున్నానా? మీ నాన్నగారు ఫ్రెండ్ రాఘవని నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. దానికి ప్రాచితంగా ఇప్పుడు వచ్చాను. ముస్తాఫాను చంపేశాను. జైలుకెళ్ళినప్పుడు నేను ఒకరోజు ఇక్కడికి వచ్చాను. చెల్లెల్ని ఇంకొకరికిచ్చి పెళ్లి చేసిన తర్వాత భాస్కర్ ఒంటరిగానే ఉన్నాడు. అతను కలిసి ఒక మాట మాట్లాడాలి, ముఖ్యంగా నీ గురించి మాట్లాడాలని వచ్చాను. అప్పుడే ఏదో ఒక కారణానికి కోసం ప్రభాకర్ ఒకడిని చంపావు కదా. ప్రభాకర్ కొడుకునేరా? నేను ఈ ఊరికి వచ్చింది నీ కొడుకుతో చేరింది ఈ అవకాశం కోసమేరా ముసురాడా. రాజేంద్ర, నీ నాన్నని నేను చంపడానికి కారణం నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదంటే? అది కాదు, వాడు నా పెళ్ళంతో తప్పుగా ప్రవర్తించాడు. నేను ఇది వినడానికి కోరుకోలేదు. ఈ రోజు నువ్వు, రేపు నీ కూతురు బాసు అందరినీ చంపుతా. నువ్వు దేని చూడలేదు, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. వాడు బెదిరించేది ఆపనేలేదు. చూసింది బయట చెప్తే వాడు అమ్మాయిని చంపేస్తాడు. నాన్న చనిపోయాక వాడికని ఉన్నది చెల్లి మాత్రమే. వాడు అలా అన్నందుకు ఒక నాన్నగా ఏం చేయాలో అదే ఈయన చేశారు. అవును, అది మాత్రమే కాదు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ చెల్లెల్ని అతను పెళ్లి చేసుకున్నానని విన్నాను. అందువల్ల రాజేందర్ మనసు మారిందనుకున్నాను. కానీ ఇప్పుడు వాడిని పట్టుకున్నావు, క్వారీలో ఉన్నాడు. కథలు మొత్తం తెలుసుకున్నావా? మంచిదైంది. నేనేరా నీ చెల్లి నాన్నని చంపింది. ఇంకా ముస్తఫా గాడో, ఆడిని నా చేతులారా నేనే చంపాను. ఆడిని చంపేసి నువ్వు జైలుకెళ్తేనే కదా మీ నాన్ని నేనే చంపుతాను. చంపాను, ఇప్పుడు నీ చెల్లి కూడా. ఇప్పుడు నా టార్గెట్ నువ్వేరా? నువ్వరా నన్ను చంపేది? చెత్త నా కొడక, కొట్టి చంపడు రాండి. Oh!
తప్పు చేసిన వాళ్ళని దండించడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వీణ్ణి నేను చూసుకుంటాను. నువ్వు రాజమండ్రి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ ఏమి జరగలేదు, ఇక్కడ జరిగిందేమి మేము చూడలేదు, అంతే కదా? ఇలాగే పోతాడు. వీడి దానికి ఉదాహరణ సార్. చేతిపోతే ఇంకొకటి తీసుకొని స్టేషన్కి వచ్చాడు సార్. బాసు నా కుర్చీ. హరే బండిదిరా.